భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య పెద్ద ఎత్తున యుద్ధాలే జరిగాయి అయితే తొలుత బోమ్రాని టార్గెట్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు అతని బౌన్సర్లు అలాగే షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టడమే కాకుండా స్లెడ్జింగ్ తోను ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇంగ్లాండ్ టీం రెండు వందల డెబ్బై రెండు పరుగుల లక్ష్యచేదనకు భారత క్రికెటర్లు స్లెడ్జింగ్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లతో ఆడుకున్నారు ఈ మ్యాచ్ లో ఆఖరికి భారత జట్టు నూట యాభై ఒక్క పరుగుల తేడాతో గెలుచుకుంది అయితే మ్యాచ్ చివర్లో ఓలీ రాబిన్సన్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను కవ్వించే ప్రయత్నం చేశాడు అప్పటికే ఇంగ్లాండ్ జట్టు తొంభై పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకంలో కష్టాల్లో నిలిచి దాదాపుగా మ్యాచ్ ఓడిపోయే పరిస్థితికి వచ్చేసింది ఓలీ రాబిన్సన్ క్రీజ్ లోకి రావడాన్ని చూసిన విరాట్ కోహ్లీ తన నోటికి పని చెప్పాడు నేను ఆదివారం కవర్ డ్రైవ్ కొట్టడంతో కొట్టడంలో విఫలమైనప్పుడు ఇతను అంటే ఓలీ రాబిన్సన్ నన్ను చూసి ఎగతాళిగా నవ్వాడు ఇప్పుడు సొంత గడ్డపై టెస్ట్ మ్యాచ్ ని రక్షించేందుకు మైదానంలోకి వచ్చాడు ఈ టెస్ట్ లో ఇది ఎంత కీలకమైన ఇన్నింగ్స్ కమాన్ అంటూ విరాట్ కోహ్లీ తనని కవ్వించే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ మాటలు విన్నా విన్నట్టు నటించిన ఓలీ రాబిన్సన్ తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయిపోయాడు టీం స్కోర్ నూట ఇరవై వద్ద ఎనిమిదో వికెట్ గా బూమ్రాలో బూమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు అదే స్కోర్ వద్ద మిగిలిన రెండు వికెట్లను కూడా ఇంగ్లాండ్ చేజార్చుకుంది అంత తను ఒక షాట్ కొట్టలేదని అంటే విరాట్ కోహ్లీ ఒక షాట్ కొట్టలేదని ఆలీ రాబిన్సన్ చాలా వెగతాళిగా నవ్వాడు దానికి మనసులో పెట్టుకున్న కోహ్లీ ఇంతకు అంత బదులు తీర్చుకున్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్